దాడి జరిగిందన్న వారిపై కేసులు పెట్టి వేధించడం ఏమిటని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ నూకసాని బాలాజీ ప్రశ్నించారు. ఒంగోలు నగరంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దాన్ని జరిగినటువంటి దాని మీద విచారణ చేయకుండా పోలీసు వారు ఎవరైతే ఎంక్వైరీ చేశారు, అయ్యా నేను చూశాను నిన్న మొన్న వచ్చినప్పుడు బాగానే ఉంది, 20 రోజులు 2 నెలల నాడు కాదు ఇది పోయింది, పోలీసు వారు ఏది అవుతుంది దాని అంతటి అదే ఇనుము తుప్పట్టిపోయింది అంటారు. ఈ అబ్బాయి ఉన్నాడు అంతకుముందు బాగానే ఉంది, ఇప్పుడు నేను చూశాను పోయింది అన్నాడు. మీరు అతను అడిగారు, అతను చెప్పారు. ఒకవేళ అతను అవాస్తవం చెబితే అతనికి ఏదో గట్టిగా చెప్పి అలాగే బాబు అటు చెప్ప మాకు ఇది అంతకుముందే ఉంది మేము చూసాం దానికి సాక్ష్యాలు చూపించండి. అంతేగాని మీ తప్పును కప్పిపుచ్చుకుంటానికి కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపడకుండా చేయటానికి కానీ చేస్తూ మీరు అమాయకుడు, ఏ రాజకీయాలకు సంబంధించినడు కాదు, లేదా ఆయన సోషల్ మీడియాలో క్రియేటర్ కాదు, సోషల్ మీడియాలో ప్రవేశం ఉండడు కాదు, తను వాస్తవం ఏదైతే చూశాడో అది 2 నెలల ముందు జరిగిందా, 1 నెల ముందు జరిగిన పక్కన పెడితే ఆయన రోజు చేసే క్రమంలో ఆయన ఆ రోజు గమనించిందాన్ని ఆయన మనసుకు వచ్చిందని చెప్పాడు. అది కూడా మీరు అడిగారు ఏం జరిగిందని, అతను అడిగితేనే చెప్తే పోలీస్ అడిగిన దానికి చెప్పిన దానికి ఆ మద్రసాని మౌలాలని అరెస్ట్ చేసి నిన్నటి నుంచి జైల్లో పెట్టి సెల్లో పెట్టి ఇప్పుడు కూడా కోర్టులు పెట్టకుండా అతని మీద సెక్షన్స్ 120B, 295A, 153A, 504 Red with 341 PC ఏంటి ఇంత దుర్మార్గమైన కేసులు పెట్టడం? నిన్న ఉదయం నుంచి అతను జైల్లో సెల్లో పెట్టడం ఏంటి? అసలు అతని మీద కేసులు రిజిస్టర్ చేసిన అవసరం ఏంటి? అతను తప్పు చేశాడా? అతని విగ్రహాన్ని ధ్వంసం చేశాడా? పోలీసు వారు అడిగితే సమాధానం చెప్పాడు. ఒకవేళ మీరు అది కరెక్ట్ కాదనుకుంటే ప్రత్యామ్నాయం లేదని జరిగిందని మీరు రుజువు చేస్తే ఆ అబ్బాయిని మందలించవచ్చు. మీరు ప్రత్యామ్నాయమైనటువంటి జరిగిన విషయాన్ని చెప్పలేక ఏదైతే అది స్ప్రెడ్ అవుతుందో అనుకున్నారో, జనంలో ఇప్పుడైతే రాష్ట్రంలో ఆందోళన జరుగుతుందో ఆందోళనని అరికట్టలేక ఆందోళన కారణమైనటువంటి విగ్రహాల ధ్వంస కార్యక్రమాన్ని ఛేదించలేక పట్టుకోలేక లేదా ఎవరి ప్రోత్సాహం జరుగుతుందో చెప్పకలేక చేసే క్రమంలో భక్తుల్లో ఆందోళన, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆందోళన సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు 3 గంటలు ఎక్కాల్సిన కొండ, పెద్ద కొండని ఎప్పుడో చాలా ప్రశస్తమైన రామతీర్థ కొండ మీద రాముడు విగ్రహం పోతే ఆడకపోతే ఆయన మీద హత్యా ప్రయత్నం కేసు. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక అమాయకుడు, అయ్యా ఈ విగ్రహం పగిలిపోయింది నేను రోజు దండం పెట్టుకుంటే ఇలా చూస్తే అది పగిలిపోయిందని చెబితే అతని మీద తప్పు. పోలీసు వారు ప్రభుత్వ ఏజెంట్లుగా ఉన్నారా లేక లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నారా ఒకసారి ఆలోచించాలి.